ఎన్సీపీ ఇప్పుడు మనం చూస్తూ ఉంటున్నాం రోడ్స్ ఎట్లుంటున్నాయి, మన రోడ్స్ కానీ ఇలాంటి జాబ్స్ అయితే లేవు, జాబ్స్ అలాంటి ఏం కూడా లేదు. ప్రత్యేక రాజధాని అన్నారు, దాని మీద శ్రద్ధ ఏం లేదు. అసలు ఆయన ఎందుకు వచ్చిండో సీఎం గా అర్థం కాలేదు. ఇప్పుడు మళ్ళీ ఇదంతా డెవలప్మెంట్ చూస్తూ ఉన్నారు మీరు, చంద్రబాబు చేసింది హైదరాబాద్ ఇట్లా కావడానికి చంద్రబాబు మెయిన్ కారణం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేస్తా అనుకుంటున్నారు ఆంధ్రలో? టీడీపీ జనసేన. మరి ఎన్ని సీట్లు గెలవచ్చు? లాస్ట్ టైం ఒక 24 సీట్లు వచ్చాయి కదా రెండు పార్టీలు కలిపి. సో ఈసారి ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు? 175 నాకు తెలిసి ఒక 160 దాకా వస్తే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. మరి వైసీపీని ఎందుకు వద్ద అనుకుంటున్నారు మీరు? మనం అలానే చూస్తున్నాం కదా అన్న, వైసీపీ ఎట్లుందో మనం చూస్తున్నాం. మనము ఆయన తండ్రి చేసిండో చేయలేడో తర్వాత వచ్చాడో కానీ మనము ఈయన పాలన చూస్తున్నాం. ఇప్పుడు రోడ్స్ ఎట్లున్నాయి ఆంధ్రాలో మనం, ఎంత ఘోరం ఉంది అట్లా. మరి జగన్ గారి పరిపాలనలో ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్స్ కానీ మరి ఎలా ఉన్నాయి అనుకోవచ్చు? ఆయన ఉద్యోగాలు ఇస్తే మనం హైదరాబాద్ కి ఎందుకు వస్తాం అన్న ఉద్యోగాల కోసం? ఆయన ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళే మనం ఇట్లా సాఫ్ట్వేర్ పట్టుకొని తిరిగాం కదా. ఆయన ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదైనా ఒక పని చూసుకుంటున్నాం. సో ఇచ్చిన నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు చాలా గట్టిగా వెళ్ళాయి. ఈసారి 175 గెలుస్తామని చెప్తున్నారు కదా మరి జగన్ గారు? మరి ఎన్ని సీట్లు రావచ్చు అనుకున్నారు? లాస్ట్ టైం అయితే 151 సీట్లు వచ్చాయి. సో ఈసారి 175 ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? 50 వస్తాయి అన్న. 50 వస్తాయి అంతే. అంటే పథకాలు బాగానే అమలు చేసినా అన్నాడు కదా? ఏం అమలు చేసిందన్న? ఏం చేయలేదు. అంటే సంక్షేమ పథకాలు ప్రజల్లో చాలా గట్టిగా వెళ్ళినాయి, ఈసారి నేను మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నా అని చెప్తున్నారు కదా? లేదు, ప్రస్తుతానికి అయితే కుదరదు అన్న. విద్య వైద్య రంగం కూడా బాగా చేసా అంటున్నారు కదా? లేదన్నా, చూపెట్టండి వైద్య రంగం చేసింది అన్న. బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అని అకౌంట్ లో అమౌంట్ వేస్తున్నారు. అవి వాళ్ళ వరకు పోతున్నాయి, వాళ్ళ వరకే వాళ్ళ పార్టీ వరకే పోతున్నాయి. మరి జగన్ గారు ఏ సభలో చూసినా 2,20,000 పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు కదా? అవి మన వరకు వచ్చినాయి అన్న, ఉద్యోగాలు రాలేవు కదా. మీరు అప్లికేషన్ పెట్టారా? పెట్టాను. అమ్మఒడిపై మీ అభిప్రాయం? అన్ని వేస్ట్ అన్న, మనకు టీడీపీ వస్తే బెటర్ అనిపిస్తుంది. ఒకవేళ టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తే కానీ డెవలప్మెంట్ కానీ ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మనం టీడీపీ ఇదంతా ఇప్పుడు హైదరాబాద్ని ఒక రకంగా ఫామ్ చేసింది అయితే చంద్రబాబు నాయుడు, మనం చూసినాం విధానం. ఇప్పుడు ఒకవేళ జనసేన పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ కానీ వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు అంటే అంటే రాష్ట్రం రెండు చోట్ల ఓడిపోయారు కదా, ఈసారి గెలిచి అట్లీస్ట్ అసెంబ్లీకి వెళ్తారు పవన్ కళ్యాణ్ ఏమో అన్న, నెక్స్ట్ సార్ అయితే పక్క వస్తారు. అదేంటి ఈసారి ఎందుకు డౌట్? ఎమ్మెల్యే కూడా ఓడిపోతారా మరి? లేదన్న, ఈసారి మనము ఇప్పుడు టీడీపీ సైడ్ పోయింది కదా పవన్ కళ్యాణ్, ఆయన సపరేట్ గా పోటీ చేస్తే బాగుంటుండే అని మా అభిప్రాయం.